ఈ నాలుగేళ్ల జగన్ ప్రభుత్వం పడుకుందని ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమ పనులు కానీ జరగట్లేదని విజయనగరం జిల్లా టీడీపీ విమర్శించింది ఈ సందర్భంగా పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో పాటు మాజీ మంత్రి కొండ్రు మురళి కేఏ నాయుడు ఐవీవీ రాజులు మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ గాని ఒక్క పథకం గాని అమలు చేశాడా అని నాగార్జున ప్రశ్నించారు నాలుగేళ్ల క్రితం టీడీపీ వేసిన శంకుస్థాపన కాదని తదనంతరం అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం అన్ని వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న బాటలను ఎవరిని మభ్యపెట్టేందుకు అని నిలదీశారు కేవలం పార్టీ కోసమే అనుయాయులు పబ్బం గడుపుకోవటం కోసం అలాగే అటు విజయసాయిరెడ్డి ఇటు వైవీ సుబ్బారెడ్డిల ప్రభావం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు విశాఖ రాజధాని అని చెప్పిన జగన్ ప్రభుత్వం ఇంకేవో పనులు అభివృద్ధి ఇన్వెస్టిగేషన్ చేయించారు ఆయన కూడా ప్రెజర్ సైక్పై సెలవు పెట్టి వెళ్ళిపోయారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇదంతా జరిగింది అంటే సామాన్యుడైనా నమ్ముతాడా రాయలసీమలో అతి పెద్ద ఫ్యాక్షన్ కుటుంబం అయిన కుటుంబంలో తన సొంత చిన్నాన్న హత్య దగ్గరున్న వాళ్ళే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిపోద్దా అని చెప్పి సామాన్యుడు అనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా చెబుతూ ఉన్నది ఎందుకు అంటే న్యాయం ఏంటి అనేది తీర్పు ఏంటి అనేది కోర్టులు ఇస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఆయన నడవడిక ఏ విధానంగా ఉంటుంది అనడానికి ఇదంతా ఉదాహరణ చెబుతూ ఉన్నాం అట్లాగే పేదలందరి మీద కూడా పడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు మాజీ మంత్రిని పంపిస్తాం స్టేట్ మినిస్టర్ని పంపిస్తే స్టేట్ మాజీ మంత్రిని పంపిస్తాం మీరు ఎమ్మెల్యేని పంపిస్తే మాజీ ఎమ్మెల్యేని పంపిస్తాం మీరు పార్టీ అధ్యక్షులు పంపిస్తే మా అధ్యక్షులను పంపిస్తాం ఇంకా కిందకెళ్తే చైర్మన్ పంపిస్తే చైర్మన్ అందరికీ మేము రెడీగా ఉన్నాం మీరు ఏదో వచ్చి అశోక్ గారికి ఏదో సవాలు ఇస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మీరు చేసింది కేవలం ఏంటంటే జంక్షన్ల అభివృద్ధి మీరు మేకప్లు చేసుకొని ఈరోజు ఈ పొలిటి రాజకీయాన్ని పబ్బం గడుపుకుంటున్నారు తప్పిస్తే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అది ఈరోజు అయిపోయే పరిస్థితి లేదు నిరంతరం చేసు అక్రమంగా అతను సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవడం అతనిపైనే ఉండే కేసుల్ని తప్పించుకోవడం కోసం ముఖ్యంగా ఏదైతే చిన్నాన మర్డర్ కేసులో భారతి రెడ్డి స్వయంగా తన